2014 విభజన తర్వాత సవాళ్లని సమస్యల్ని అధిగమించాం. నవ్యాంధ్ర కోసం ముందుకు పోయాం. ఎన్డీఏలో భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేశాం. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే 11 జాతీయ విద్యా సమస్యల్ని కేంద్ర సహకారంతో ఇక్కడ నిలబెట్టాం. మోదీ గారి చేతుల మీదుగా అమరావతిని నిర్మాణం కోసం చేశాం. అదే కాని ఈరోజు పూర్తయి ఉంటే దేశంలో ఒక బ్రహ్మాండమైన నగరంగా అమరావతి తయారయ్యేది. మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేసి భ్రష్ట పట్టించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. పోలవరం కేంద్ర సహకారంతో 72% పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా ఒక ప్రాజెక్టు కాదు, అన్ని ప్రాజెక్టులు నష్టపోయాం. సహజ వనరుల్ని దోచేశారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అన్నిట్లో 1000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. జే బ్రాండ్లతో లిక్కర్ తెచ్చి ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి అతని ఆదాయం పెంచుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఓటేసిన ప్రజల్ని పన్నుల బాధతో కాటేశాడు, పెట్టుబడులు తరిమేశాడు. 5 ఏళ్లలో రోడ్లు లేవు, ప్రాజెక్టులు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, అభివృద్ధి అన్న మాటే లేదు. ప్రజల జీవితాల్లో ఆనందం కూడా లేదు. అంతటా గంజాయి, అశాంతి, అభద్రత, ఆందోళనతో బంగారు లాంటి రాష్ట్రాన్ని జగన్ చీకటమయం చేశాడు. విధ్వంసమే తన విధానమై రాష్ట్రాన్ని కూల్చేశాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి రాజకీయాల్ని కలుషితం చేసే పరిస్థితికి వచ్చాడు. కక్ష సాధింపుతో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే వారిని, మీడియాని అణిచివేసేందుకు పోలీస్ శాఖను జేబు సంస్థగా మార్చుకున్నాడు. చివరికి జగన్ అధికార దాహానికి వంచనకు బాబాయి బలయ్యాడు. 2 చెల్లెళ్ళు సైతం రోడ్డెక్కి వైసీపీ పునాదులు రక్తంతో తడిచాయని ఘోషించే పరిస్థితి వచ్చారు. జగన్కు ఓటు ఇద్దని సొంత చెల్లెళ్ళే చెప్పారంటే 5 కోట్ల ప్రజానీకం అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, ఈ రాష్ట్రంలో ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతులు బాగున్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. యువతకు ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా. మహిళలకు రక్షణ ఉందా అని అడుగుతున్నా. ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలకి ఏమైనా లాభం జరిగిందా అని అడుగుతున్నా. ఇలాంటివన్నీ చూస్తే ఒకరిద్దరు కాదు, అందరూ నష్టపోయారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ, ఆంధ్రప్రదేశ్ హ్యాస్ సఫర్డ్ ది వర్స్ట్ డ్యూ టు బ్యాడ్ గవర్నెన్స్, ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అండ్ కరప్షన్. యూ విల్ బి షాక్ టు నో దాట్ కలెక్టరేట్ ఆఫీసెస్, రైతు బజార్ బిల్డింగ్స్, గవర్నమెంట్ కాలేజెస్ హ్యావ్ బీన్ మార్టిగేజ్. ఇట్ ఈస్ ఎ పిటీ దట్ ఈవెన్ ట్యాక్స్ రెవెన్యూ ఫ్రమ్ లిక్కర్ బోత్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ హ్యావ్ బీన్ ఎస్క్రోడ్. దిస్ ఈస్ ది సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఓవర్ ది లాస్ట్ 5 ఇయర్స్. అందుకని నేను మీ అందరి తరఫున మోదీజీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. సిద్ధమా మీరందరూ అడుగుతున్నా. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మన బిడ్డలు వెలగాలి, జీవితాలు బాగుపడాలి. అందుకే ఈ పొత్తు నరేంద్ర మోదీజీ గారి సంకల్పం గెలవడం కాదు. నిన్ననే ఎన్నికల శంఖారావం మోగింది, ప్రజల్లో ఉత్సాహం పెరిగింది,
దేశంలో ఎన్డీఏకి 400+ సీట్లు వస్తాయి. అదే మరిగా ఆంధ్రప్రదేశ్ లో 25కు 25 గెలిపించే బాధ్యత మీదే. సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా, అది చేసి ఈ రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకోవాలి. మోదీజీ గారి నాయకత్వంలో దేశాన్ని ముందుకు తీసుకుపోతే ఎన్డీఏ